ప్రపంచంలో నిరుద్యోగుల సంఖ్య ఎంత? ప్రపంచంలో నిరుద్యోగులు 20 కోట్ల మందికి పైగా ఉన్నారని చెప్పేసి ఐఎల్ఓ తన నివేదికలో పేర్కొందనమాట. ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పేర్కొంది. దీనికి సంబంధించి ఈ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి సంబంధించి వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ 2017 అనే పేరుతో ఐఎల్ఓ అనే సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే నిరుద్యోగుల సంఖ్య 34 లక్షలు పెరిగిందని చెప్పేసి ఈ ఐఎల్ఓ పేర్కొంది. 78 కోట్ల మంది ఇప్పటికీ కఠినమైన పేదరికంలో కొట్టుమిట్టారని చెప్పేసి ఈ ఐఎల్ఓ పేర్కొంది. 140 కోట్ల మంది భద్రత లేని ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పేసి ఐఎల్ఓ పేర్కొంది. సో ఇది మనకు ఎక్కడ ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి అంటే నిరుద్యోగం అని చెప్పేసి మనకు ఎకనామిక్ ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి. సో ఎందుకంటే మనకు ఇచ్చింది చిన్న సంస్థ కాదు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మనకు ఈ నివేదికను వెల్లడించింది కాబట్టి నిరుద్యోగం అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది ఎకనామిక్స్లో. అందులో ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి ప్రతి పాయింట్ కూడా, నేను చెప్పిన పాయింట్ ప్రతి పాయింట్ కూడా ఈ స్లైడ్ మట్టుకు. అండ్ నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు 7వ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు 8% వేతనాలను పెంచారు. 28% వేతనాలు పెంచడం జరిగింది కేంద్ర రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు. 28% ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది తమ వేతనాల్లో. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2017 ఎవరు? మధువల్లి. సెకండ్ రన్నర్ అప్ ఎవరు అంటే స్టెఫనీ. ఈమె ఫ్రాన్స్కి చెందిన ఆమె, ఈమె రన్నర్ అప్గా నిలిచింది. ఈ పోటీలు న్యూజెర్సీలో జరిగాయి. ఫార్మాసిటీ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? తెలంగాణలో ఫార్మాసిటీ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? తెలంగాణలో ఫార్మాసిటీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఫార్మాసిటీ అంటే పేర్లోనే ఉంది, ఇక్కడ ట్యాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతుందని చెప్పేసి. ఇది మేడిపల్లి ఇది ఉప్పల దగ్గర ఉంటుంది. హైదరాబాద్ సమీపంలోని ఉప్పల ప్రాంతంలో మేడిపల్లి ఉంటుందన్నమాట. సో అక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేయబోతుందన్నమాట. అంటే అక్కడ మొత్తం ఒక 10-15 ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ఇది మొదటి ఫార్మాసిటీ అని చెప్పుకోవచ్చు. పటాకులపై నిషేధం విధించిన ప్రాంతాలు ఏవి? సో సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం చేసిందంటే ఢిల్లీలో 1వ వీక్ దాకా పటాకులను నిషేధించడం జరిగింది. దాని తర్వాత రీసెంట్గా ఛత్తీస్గఢ్ కూడా పటాకులను నిషేధించడం జరిగింది. సో ఒకటి న్యూఢిల్లీ మాత్రం సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఢిల్లీలో 1వ వీక్ దాకా ఎలాంటి పటాకులు అమ్మద్దని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో ఇప్పుడు రీసెంట్గా ఛత్తీస్గఢ్ కూడా ఇదే నిర్ణయానికి వచ్చిందనమాట. ఛత్తీస్గఢ్ ఒకటి, నెక్స్ట్ ఢిల్లీ ఒకటి. సో ఛత్తీస్గఢ్ ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకొని. సో ఇంకో విషయం ఏంటంటే ఇలా జరగడం, పటాకులను నిషేధించడం ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. సెమీ బుల్లెట్ రైలు ఏ ప్రాంతాల మధ్య వేయబోతున్నారు? సో సెమీ బుల్లెట్ రైలు ఇది జపాన్ సహకారంతో వేయబోతున్నాం. ఇది గంటకు 200 కిలోమీటర్లు నడుస్తుందంట. కేవలం మూడు గంటల్లో కాజీపేట నుంచి చెన్నై చేరుకోవచ్చు అంట. ఇది జపాన్ సహకారంతో వేస్తున్నాం. ఇది 2020 నాటికి దీన్ని పూర్తి చేస్తారని చెప్పేసి దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల 10 కోట్ల ఏళ్ల పురాతనమైన ఒక వైరస్ పేరేమిటి? సో ఇటీవల కనుగొన్న 10 కోట్ల ఏళ్ల పురాతనమైన వైరస్ పేరేమిటి? అంటే 10 కోట్ల సంవత్సరాల నాటి వైరస్ ఇప్పుడు కనుగొనడం జరిగిందంటే అది ఒక గర్భిణీ స్త్రీలో కనుగొనడం జరిగింది. అప్పటి డైనోసార్లో ఉండే వైరస్, డైనోసార్స్ మనకి రాక్షసుల బల్లు మనకు తెలుసు కదా. సో రాక్షసుల బల్లలో ఉండే వైరస్ ఒక మహిళ, గర్భిణీ మహిళలో కనుగొనడం జరిగింది. ఇది ఈ వైరస్ 10 కోట్ల సంవత్సరాల క్రితం ముందేనంట. సో ఆ వైరస్ పేరు ఏంటంటే హ్యూమన్
ఎండోజీనస్ రెట్రోవైరస్, హ్యూమన్ ఎండోజీనస్ రెట్రోవైరస్ ని ఒక మహిళ గర్భిణీ మహిళలో కనుగొనడం జరిగింది. సో ఇది ఈ హ్యూమన్ ఎండోజీనస్ రెట్రోవైరస్ 10 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పేసి శాస్త్రులు అభిప్రాయపడ్డారు. నెక్స్ట్, ప్రపంచ ఆకలి సూచిలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? ప్రపంచ ఆకలి సూచిలో భారత యొక్క ర్యాంకు 100వ ర్యాంకు. సో భారతదేశంలో 21% మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పేసి ఇటీవల కేంద్రం నివేదించింది. సో లాస్ట్ ఇయర్ మనం ఏంటంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంత అంటే 97, ఈ సంవత్సరం మాత్రం 100. సో ఇక్కడ చూడండి ఎంత దిగజారిపోయామంటే ర్యాంకు ఏటేటా పడిపోయింది. సో మొత్తం ఈ సంవత్సరం 109 దేశాల్లో చూస్తే మనకు 100వ ర్యాంక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ 118 దేశాల్లో 90 ర్యాంక్ వచ్చింది. అంటే మనకు ఆకలి సూచిలో భారతకి ర్యాంకు నానాటికి పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఇంకా భారతదేశంలో ఆకలితో అలమటించే వాళ్ళు చాలా ఉన్నారు, టైంకు తిండి దొరకటం వాళ్ళు చాలా ఉన్నారు. సో గమనించండి ఇది. సో ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక్కడ మనకు పేదరికం అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది, అక్కడ ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి. సో ఈ పాయింట్ కూడా ఫస్ట్ స్లైడ్ మరియు ఈ స్లైడ్ కూడా యాడ్ చేసుకోండి. మనకు పేదరికం అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది కదా, అక్కడ ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. సో సమాచార హక్కు చట్టం వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. సో ఇది మొట్టమొదటిసారిగా 2005లో వచ్చింది. సో సమాచార హక్కు చట్టం అంటే ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట. అంటే మీకు ప్రభుత్వ పాలనలో కానీ ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ వారి యొక్క అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏమైనా మీకు లోపభూయిష్టంగా ఉంటే వారికి సంబంధించి ఈ సమాచార హక్కు చట్టం ఆఫీస్ ఉంటుంది. దాంట్లో కొంచెం అమౌంట్ చిన్న చిన్న అమౌంట్ అనమాట, 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది చెల్లించి. సో నాకు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి దాని వారికి చెప్పాలన్నమాట నాకు ఈ పర్పస్ కోసం కావాలని చెప్పి చెప్తే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం ఇస్తారు. సో అది సమాచార హక్కు చట్టం. దాని కిందికి ఇప్పుడు సిబిఐ ఉంది కదా, సిబిఐని కూడా చేర్చాలని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టులో పిటిషన్ పడ్డది. సిబిఐని కూడా సమాచార హక్కు చట్టం కింద చేర్చాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో సమాచార హక్కు చట్టం గురించి చాలా అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. ఏంటంటే 14% మాత్రమే ఉందని చెప్పేసి కేంద్రం నివేదించింది ఇటీవల ఒక నివేదికలో. విషయం ఏంటంటే ఈ ఆర్టీఐ కిందికి ప్రభుత్వ రంగ అన్ని సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని ప్రభుత్వ రంగ మొత్తం ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వాలైన అన్ని ఈ ఆర్టీఐ కింద మనం సమాచారం పొందొచ్చు. ఒక ఎంపీ వేతనం ఎంత అని చెప్పేసి, ఒక నిధులు వస్తే ఆ నిధులు ఎంత ఖర్చు చేశారు ఎంత అని చెప్పేసి కూడా మనం ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ రాబట్టొచ్చు. సో మీకు ఏమైనా ఉంటే ప్రతి ఊర్లో ఇక్కడ సమాచార హక్కు చట్టం ఉంటుంది, సమాచార హక్కు చట్టం ఆఫీస్ ఉంటుంది ప్రతి టౌన్లో ఉంటుంది. ఆ టౌన్లోకి వెళ్ళి మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే మీ ఊర్లో కానీ మీ ఊర్లో సర్పంచ్ వ్యవహారాలు కానీ మరియు ఎంపీడీసీ వ్యవహారాలు కానీ, నెక్స్ట్ పట్టణాలకు వస్తే కౌన్సిలర్ వ్యవహారాలు కానీ మీరు చూడొచ్చు అన్నమాట. సో దీన్ని మీరు యూజ్ చేసుకోండి. సో ఆ నిధుల గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మీ ఆర్టీఐలో చూసుకోవచ్చు. నెక్స్ట్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్తో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ నివేదికను విడుదల చేసింది? ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్తో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ నివేదికను విడుదల చేసింది? ఏ నివేదికను అంటే, సో 19 సంవత్సరాలలోపు బాలబాలికలు ఉంటారు కదా, వారికి సంబంధించి ఎవరైతే ఊబకాయంతో బాధపడుతున్నారో 19 సంవత్సరాలలోపు ఊబకాయంతో బాధపడుతున్న బాలబాలికల నివేదికను వెల్లడించింది ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ 2 సంస్థలు కూడా ఈ నివేదికను వెల్లడించడం జరిగింది. సో ఇందులో 1970లో చూసినట్టయితే 1.10 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు 1970లో. కానీ ఈ అంటే 1970లో ఎందుకంటే ఫస్ట్సారి ఈ ఊబకాయం గురించి 1975లో డబ్ల్యూహెచ్ఓ నివేదికను విడుదల చేసింది. సో రీసెంట్గా
ఈ సంవత్సరం నాటికి అంటే లాస్ట్ ఇయర్ నాటికి 2016 నాటికి ఈ సంఖ్య 12.40 కోట్లకు పెరిగిందని చెప్పేసి ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. సో మనం పర్సంటేజ్ వైజ్ చూస్తే 1975లో అంటే అప్పుడున్న జనాభాలో చూస్తే 1% మాత్రమే ఊబకాయంతో బాధపడేవారు, కానీ 2016 నాటికి బాలికల్లో 8% మరియు బాలురులో 8% ఊబకాయంతో బాధపడుతున్నారు ఉన్న జనాభాలో. సో ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడొచ్చు, ఎందుకంటే ఈ నివేదికను ఇచ్చిన సంస్థ మామూలు సంస్థ కాదు, ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ ఇచ్చింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో మనకి ఈ రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్. అయితే ఇదే ఊబకాయం మన దేశంలో చూసుకున్నట్టయితే మన దేశంలో తక్కువ బరువు ఉంది, మన దేశంలో తక్కువ బరువుతో బాధపడుతున్నారు చాలా మంది ఉన్నారు. ప్రపంచం మొత్తం వెయిట్ ఎక్కువై బాధపడుతుంటే మన దేశంలో మాత్రం అల్ప బరువుతో బాధపడుతున్నారు 19 సంవత్సరాలలోపు బాలబాలికలు. సో ఇందులో 1975లో చూస్తే 24%, అది బాలికల్లో. బాలుల్లో అయితే 39.3%. సో ఇది 1975 నాటి రిపోర్ట్, ఇది డబ్ల్యూహెచ్ఓ 1975 నాటి రిపోర్ట్ మన దేశం అది చూస్తే. అదే లాస్ట్ ఇయర్ చూస్తే బాలికల్లో అయితే 22.7%, బాలుల్లో చూస్తే 30.7% మంది తక్కువ బరువుతో బాధపడుతున్నారు. సో ఇది ఇష్యూ అన్నమాట, ప్రపంచం మొత్తం బరువు ఎక్కువ బాధపడుతుంటే మన భారతదేశంలో మాత్రం పౌష్టికాహార లోపంతో బరువు తక్కువ బాధపడుతున్నాం. సో ప్రపంచం మొత్తం ఒక దిక్కైతే మనం ఒకలా ఉన్నాం, ఇది పరిస్థితి మన పరిస్థితి. సో ప్రపంచం మొత్తం తక్కువ బరువు ఉన్న పిల్లల్లో చూసినట్టయితే 2016లో చూసినట్టయితే మన దేశంలో 9.70 కోట్ల మంది అల్ప బరువుతో బాధపడుతున్నారంట. సో ఇది డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ఇచ్చిందనమాట. సో ప్రపంచం మొత్తం అల్ప బరువుతో చూసినట్టయితే దాంట్లో మన దేశం మరి పిల్లలు చూస్తే మన దేశంలో పిల్లలు చూస్తే 9.70 కోట్ల మంది అల్ప బరువుతో బాధపడుతున్నారంట, ఇది 2016 సంవత్సరం నాటికి. సో ఇచ్చింది మామూలు సంస్థ కాదు, ఇచ్చింది డబ్ల్యూహెచ్ఓ. ఈ నివేదిక కంపల్సరీ గుర్తుంచుకోండి, లేకపోతే రాసుకుంటారో మీ ఇష్టం, యాజ్ అ విష్. ఇచ్చిందంటే మా ఈ రిపోర్ట్ ఇచ్చింది మామూలు సంస్థ కాదు. నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి అరిట రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది ఏ స్టేషన్? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దేశంలోనే మొట్టమొదటి హరిత రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది ఏ సంస్థ అంటే, ఏ రైల్వే స్టేషన్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది స్వచ్ఛ భారత్ అమలులో 2వ స్థానంలో ఉంది. సో స్వచ్ఛ భారత్ అమలులో 2వ స్థానం మరియు హరిత రైల్వే స్టేషన్గా 3వ స్థానం మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఈ గంత మనకు దక్కిందని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే తొలిసారిగా పర్యావరణ హిత బ్యాటరీలు ఎవరు రూపొందించారు? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పర్యావరణ హిత బ్యాటరీలు భారత రసాయన సాంకేతిక సంస్థ రూపొందించింది. మామూలుగా బ్యాటరీలో బ్యాటరీ తయారవుతాయి కదా, దాదాపు 60% మేర సీసంతో తయారవుతాయి, అంటే ఆ బ్యాటరీలో సీసం వేస్తారు మెటీరియల్. అది కాకుండా ఈ సీసం వేరే చాలా కాస్ట్లీ, సీసన్ కాస్ట్లీ కాబట్టి మనకు కూడా కొనడానికి బ్యాటరీ కొనడానికి కూడా కాస్ట్ అవుతుంది. ఈ మెగ్నీషియం ఏంటంటే తక్కువ కాస్ట్లో దొరుకుతుంది, ఇంకోటి ఏంటంటే శరీరానికి తక్కువ హాని కలిగిస్తుంది. సీసం ఏంటంటే శరీరానికి ఎక్కువ హాని కలిగిస్తుంది, మెగ్నీషియం తక్కువ హాని కలిగిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెగ్నీషియం విరివిగా దొరుకుతుంది, లో కాస్ట్లో తయారవుతుంది. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మనం దీన్ని ప్రయోగం చేశాం, ఇది మన ఘనత. నెక్స్ట్, నోబెల్ శాంతి బహుమతి 2017 ఏ సంస్థకు లభించింది? సో ఏంటంటే నోబెల్ శాంతి బహుమతి మాత్రం ఏంటంటే సంస్థకి ఇవ్వచ్చు, వ్యక్తులకు కూడా ఇవ్వచ్చు. ఈసారి మాత్రం సంస్థకు వచ్చింది. ఆ సంస్థ పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్. ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్, ఇది 100 దేశాల్లో 100 ఏళ్ళకు సంబంధించిన ఎన్జిఓలతో ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అణ్వాలు ఉంటాయి కదా, దాన్ని నిషేధించడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం. మరియు అణ్వాయుధాలను నియంత్రించేందుకు ఒక చట్టం ఇంటర్నేషనల్ వైజ్గా ఒక
చట్ట నిష్కర్షణ చెప్పేసి ఈ సంస్థ ప్రయత్నిస్తుంది. ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతి మొత్తం 97 మంది అందుకుర్రు. అందులో నూట నాలుగు మంది వ్యక్తులు కాగా 26 సంస్థలు ఉన్నాయి. సో 96 కాదు 130 మంది అందుకోగా అందులో 104 వ్యక్తులు 26 సంస్థలకు వచ్చాయి. సో కేవలం 26 మాత్రమే ఒక సంస్థకు రావడం జరిగింది ఈ నోబెల్ శాంతి బహుమతి. నెక్స్ట్, ఇటీవల కేంద్రం దీనికి ఆధారం తప్పనిసరిగా చేసింది. పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్కు ఆధార్ని తప్పనిసరిగా చేసింది. దాంతోపాటు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ పథకం మరియు కిసాన్ వికాస్ పాత్ర డిపాజిట్లకు కూడా ఆధార్ని తప్పనిసరిగా చేశారు. ఇప్పుడు ఈ ఆధార్ యొక్క గడువు ఎప్పుడంటే December 31, 2017 వరకు ఈ ఆధార్ గడువు పెంచడం జరిగింది. నెక్స్ట్, అనవాస్కయ పురస్కారం ఎవరికి లభించింది? గౌరీ మరియు పాకిస్తాన్ చెందిన గులాలి ఇస్మాయిల్ వీరిద్దరు కలిసి సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరేం చేస్తారంటే మానవ హక్కుల కోసం పోరాడారు, అందుకోసం ఈ అనా వాస్కాయ పురస్కారానికి ఎంపికయ్యారు. 2006లో ఏంటంటే ఈ అనా వాస్కయ జర్నలిస్ట్ మరియు మానవ హక్కుల గురించి పోరాడుతుంది, అంతర్జాతీయ మానవ హక్కుల గురించి పోరాడుతుంది. ఈమె 2006లో హత్యకు గురయ్యారు. ఈమె జ్ఞాపకార్థం ఈ అనవాస్కే అవార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇయర్. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఏంటంటే ఎన్ని బస్సులపై పన్ను తగ్గింపు చేయనున్నారు, అంటే జిఎస్టీని తగ్గించనున్నారు. అయితే ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇది 22వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం. ఇది 60 వస్తువులపై జిఎస్టీని తగ్గిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. సో అవి వేటిపై గురించి మనం మాట్లాడుకుందాం. అయితే జిఎస్టీ స్లాబ్లు ఎంత అంటే చూద్దాం. ఒక స్లాబ్లో 5%, 12%, 18%, 28% స్లాబుల్లో జిఎస్టీని విధిస్తున్నారు. సో మినిమం 5%, మాక్సిమం 28% జిఎస్టీ స్లాబులు. ఇంకొక విషయం ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని మిషన్ భగీరథలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి స్టే వచ్చింది, ఎన్జిటి స్టే విధించింది. సో ఆ విషయం ఒకటి గుర్తుంచుకోండి. ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అది స్టే ఇచ్చింది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి. అంతర్జాతీయ వైజ్ఞానిక ఉత్సవాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? సో ఇక్కడ స్పెల్లింగ్ షార్ట్ ఉంది, ఎక్కడ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నా. అంతర్జాతీయ వైజ్ఞానిక ఉత్సవాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? చెన్నైలో ప్రారంభమయ్యాయి. నెక్స్ట్, గర్భవిచ్యుత్తి చట్ట సవరణ గురించి చూద్దాం ఒకసారి. అయితే గర్భం దాల్చిన 20 వారాల తర్వాత పిండాలని తొలగించేందుకు ఒక చట్ట సవరణ తేవాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేయడం జరిగింది. సో ఈ 20 వారాల తర్వాత, అంటే ఎప్పుడైతే పిండం 20 వారాల తర్వాత పిండంను తొలగించేందుకు అది ఎవరు ఎలిజిబుల్ అంటే దానికి హత్యాచార కేసులు ఎవరు ఉంటారంటే చూసినావు, రేపు గురైన బాధితులు మరియు అసాధారణ పిండాలతో ఉన్నవారికి, అంటే పిండం సరిగ్గా అభివృద్ధి చెందిన వారికి. సో వారు ఈ గర్భవిచ్యుత్తి చట్ట సవరణకు అర్హులు అవ్వాలని చెప్పేసి ఒక సుప్రీంకోర్టులో పిలవడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కేంద్రాన్ని కోరిందనమాట, దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. చూడాలి. సో ఐ థింక్ నాకు తెలిసి ఇది చాలా మంచి చట్టం వస్తే, ఒకవేళ వస్తే
అయితే ఎవరైతే హత్యార బాధితులు ఉంటారో మరియు పిండం అభివృద్ధి చెందని వారు ఉంటారో వాళ్ళకు మాత్రమే 24 వారాల తర్వాత పిండాన్ని తొలగించాలని చెప్పేసి ఒక చట్ట సవరణ ఇవ్వాలని చెప్పేసి ఒక వ్యక్తి పిలవడం జరిగింది సుప్రీంకోర్టులో. ఆ పిల్లు గురించి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కేంద్రాన్ని వివరణ కోరింది. సో అది కేంద్ర నిర్ణయమే, చూడాలి ఏం చెప్తుందో. అందాక మాత్రం ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్ర సాంస్కృతిక సంస్థ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఆద్రే ఆజౌలే. ఆద్రే ఆజౌలే ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్ర సాంకేతిక సంస్థ డైరెక్టర్ జనరల్ గా ఆద్రే ఔజాలే గారు నియమితులయ్యారు. నెక్స్ట్, టైటాన్ క్రోనస్ నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏంటి? టైటాన్ క్రోనస్ యొక్క నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సొంత గ్రహాలనే మింగేసే గ్రహం. ఇది సారీ సొంత గ్రహాలనే మింగేసే నక్షత్రం ఇది. సో సొంత గ్రహాలనే మింగేసే నక్షత్రం ఏదంటే టైటాన్ క్రోనస్ నక్షత్రం అని చెప్పేసి అమెరికా ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం సంబంధించిన శాస్త్రవేత్తలు దీన్ని కనిపెట్టడం జరిగింది. ఇది భూమికి 350 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని చెప్పేసి ఈ అమెరికా ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. ఇది ఈ టైటాన్ క్రోనస్ నక్షత్రం సూర్యుని తరహా లాగానే ఉంటుందట సేమ్. సో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారంటే ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గారు నియమితులయ్యారు. సో ఈయన నియమితులయ్యారంటే ఇంకా నియమితులవ్వలు, ఒక 7 నెలల తర్వాత నియమితులవుతారు. సో ప్రస్తుతానికి మాత్రం గజేంద్ర చౌహాన్ గారు ఉన్నారు. గజేంద్ర చౌహాన్ గారు ఉన్నారు. అనుపమ్ ఖేర్ గారికి 2004లో పద్మశ్రీ వచ్చింది. 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు అనుపమ్ ఖేర్ గారు. సో ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూషన్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ ఆఫీస్ కార్యాలయం ఎక్కడ ఉందంటే పూణేలో అని చెప్పి చెప్పుకోవచ్చు. సో దీనికి ప్రస్తుతానికి గజేంద్ర చౌహాన్ ఉన్నారు. ఈయన పదవీ కాలం మరో 7 నెలల తర్వాత ముగుస్తుంది. అప్పుడు 7 నెలల తర్వాత అనుపమ్ ఖేర్ గారు ఈ బాధ్యతలను చేపడతారు. నెక్స్ట్, వరల్డ్ ఎగ్ డే ఎప్పుడు? ప్రపంచ గుడ్డు దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 14. సో ఈ సందర్భంగా పూణే తానాల్లో విద్యార్థులు 1 లక్ష గుడ్లను, సారీ 2.5 లక్షల గుడ్లను పంపిణీ చేశారు. సో రికార్డ్ అని చెప్పవచ్చు ఇది. సో 2.5 గుడ్లను పంపిణీ జరిగింది ముంబై తానే నగరాల్లో. ఇది వరల్డ్ ఎగ్ డే సందర్భంగా ఎప్పుడంటే ప్రపంచ గుడ్డు దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 14 అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకో మీరే చూస్తారు, భారత్ చైనా సరిహద్దుకు సంబంధించి ఏ ప్రాంతాల్లో భారత్ రోడ్లను నిర్మిస్తుంది? సో మన భారతదేశం చైనా సరిహద్దులు ఉంది కదా. సో ఈ చైనా సరిహద్దులకు భాగంగా ఏం చేస్తుందంటే ఈ చైనా సరిహద్దుల్లో రోడ్లను వేస్తుంది. సో ప్రాంతాలు మనకి ఇంపార్టెంట్, 4 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 4 ప్రాంతాలు మనం గుర్తుంచుకోవాలి. నీటి నీటి మరియు లిపు లేహ్, లిపు లేహ్. అండ్ నెక్స్ట్ తమ్గ్లా. నెక్స్ట్ సమ్గుచ్చలా. సమ్గుచ్చలా ఈ ప్రాంతాల్లో మన ఇండియా సరిహద్దు రోడ్లు నిర్మిస్తుంది. సో నిర్మించేది ఎవరంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ నిర్మిస్తుంది. దీన్ని 2020 వరకు కంప్లీట్ అని చెప్పేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. సో మనకి ఇంపార్టెంట్ ప్రాంతాలు నీటి, లీపు లేహ్, తాంగ్లా, సంగొచ్చల ఈ ప్రాంతం మనకి ఇంపార్టెంట్. డోక్లం వివాదం తర్వాత ఈ ప్రాంత చైనా సరిహద్దుల్లో మనం ఈ రోడ్లు నిర్మించబోతున్నాం. సో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే సామాజిక స్మగ్లర్లు కోమట్లు అనే పుస్తక రచయిత ఎవరు? సామాజిక స్మగ్లర్లు కోమట్లు అని చెప్పేసి
ఐలే గారు పుష్కరణ జరిగింది, కంచి ఐలయ్య ఆయన పేరు. సో కంచి ఐలయ్య కన్నా నేను మెన్షన్ చేయలేదు, కంచి ఐలయ్య. కంచి ఐలయ్య. సో ఈ సామాజిక స్మగ్లర్లు కోమట్లు అనే పుస్తక రచయిత ఎవరంటే కంచి ఐలయ్య. అయితే ఇది ఇక్కడ మనకు పదం ఉంది కదా కోమట్లు అని చెప్పేసి, ఒక కులాన్ని ఒక సామాజిక వర్గాన్ని ప్రేరేపించే విధంగా ఉందని చెప్పేసి ఆ సామాజిక వర్గం వాళ్ళు హైకోర్టులో పిలియడం జరిగింది. సో హైకోర్టు నుంచి ఆ పిల్లు కాస్త సుప్రీంకోర్టు దాకా పోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక సామాజిక వర్గాన్ని పిల్లు ఏముందంటే ఒక సామాజిక వర్గాన్ని విమర్శించే విధంగా ఉందని చెప్పేసి ఆ సామాజిక వర్గం వాళ్ళు సుప్రీంకోర్టులో పిలియడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రచయితలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు వెల్లడించింది. అంటే మనకు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మనం దేనిలో ఉండొచ్చు, పార్టీలో మనకు అకార్డింగ్ టు ఆర్టికల్ 19 మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పురాణాలు స్వేచ్ఛ సంస్కృత అంశాలపై ఎవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయని చెప్పేసి చెప్పింది. సో బుక్ను నచ్చితే చదవండి, నచ్చపోతే చదవకండి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అంటే ఇటు మనకు ఒక బుక్ వివాదంలో వచ్చింది, అటు మనం ఎలా ఉండదంటే ఇటు పాలిటీ వైపు కూడా వచ్చి, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఏమని తీర్పించింది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పేసి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పేసి తీర్పునిచ్చింది. ఏ కేసులో అంటే సామాజిక స్మగ్లర్లు కోమట్లు అనే పుస్తక రచయిత కంచి ఐలయ్య కేసు మీద సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇది ఆర్టికల్ 19 కేసులో వేసుకోవచ్చు. సో ప్రతిదాన్ని మనం ఇలా చూడాల్సి వస్తుంది. ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం 2017 ఎవరికి లభించింది? టిఎం కృష్ణ. ఈయన కర్ణాటక సంగీత విధ్వంసకారుడు టిఎం కృష్ణ. అయినా ఈయనకు 2017 ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం లభించడం జరిగింది. తీర ప్రాంత భద్రత పరిపాలన అభివృద్ధి సదస్సు ఎక్కడ జరుగుతుంది? ఇది దక్షిణ గోవాలో జరుగుతుంది. అయితే ఇక్కడ నిర్ణయం తీసుకోరంటే కాలుష్య రహిత మిథనాల్ను డీజిల్కి ఆల్టర్నేట్ గా వాడాలని చెప్పేసి ఒక నిర్ణయం చేశారు. అది కూడా మిథనాల్ని 22 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కేంద్ర రహదారి మంత్రి నితిన్ గడ్కరీ గారు వెల్లడించడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఆ విషయం ఏంటంటే పెట్రోల్ను కన్సూమ్ చేస్తున్న ఫస్ట్ కంట్రీ వరల్డ్లో, అంటే పెట్రోల్ని ఎక్కువ కన్సూమ్ చేస్తున్న ఫస్ట్ కంట్రీ అమెరికా. అమెరికా ఏం చేస్తుందంటే పెట్రోల్కి ఆల్టర్నేట్గా సీషెల్స్ను వాడుతుంది. సో డీజిల్కి ఆల్టర్నేట్గా మిథనాల్ను వాడుతుంది. సో సెకండ్ కంట్రీ వచ్చేసి చైనా, మూడో కంట్రీ వచ్చేసి జపాన్ పెట్రోల్ని ఎక్కువ కన్సూమ్ చేస్తున్న కంట్రీస్లో, నాలుగో కంట్రీ వచ్చేసి మనం ఉన్నాం. సో ఏంటంటే డీజిల్కి ఆల్టర్నేట్గా మిథనాల్ను వాడాలని చెప్పేసి కేంద్ర మంత్రి వెల్లడించడం జరిగింది ఈ సదస్సులో. సో ఈ మిథనాల్ను కూడా 22 రూపాయలకే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వారు వెల్లడించడం జరిగింది. చూడాలి, ఇది వస్తే మంచి పరిణామమే. ఇంకో విషయం ఏంటంటే అమెరికా పెట్రోల్కి ఆల్టర్నేట్గా సీసెల్ని వాడుతుంది. సో చూడాలి, ఇంకా పెట్రోల్కి ఆల్టర్నేట్ వస్తే బాగుంటుంది. ఆధార్ కార్డ్ పథకం గురించి చూసి చర్చిద్దాం. సో ఆధార్ కార్డ్ పథకం రావడం ద్వారా కేంద్రం యొక్క ఖజానాకు 900 కోట్లు మిగిలాయని చెప్పేసి ఈ ఆధార్ రూపశిల్పి నందన్ నీలేకని వెల్లడించారు. ఆధార్ రూపశిల్పి ఎవరంటే నందన్ నీలేకని. ఈయన ఈ ఆధార్ కార్డ్ పథకం తేవడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 900 కోట్లు మిగిలాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది ఈ నందన్న నీలకని గారు. ఐఎంఎఫ్ ఏ నివేదికను వెల్లడించింది? ఐఎంఎఫ్ ఏ నివేదికను వెల్లడించిందంటే ప్రపంచ దేశాల మధ్య
అక్కడ ఉండే ప్రజల మధ్య ఉండే ఆర్థిక అసమానత గురించి వెల్లడించింది ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీని హెడ్ ఆఫీస్ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. సో ఇది ఏం చేసిందంటే ప్రపంచ దేశాల్లో ప్రజల మధ్య ఉండే ఆర్థిక అసమానతల గురించి ఒక నివేదికను వెల్లడించింది. సో అమెరికా లాంటి దేశాల్లోనంట సంపద అంతా 1% జనాభాలోనే ఉందని చెప్పేసి ఈ ఐఎంఎఫ్ వెల్లడించింది. 1980కి పూర్వం ఆదాయ పన్ను అధికంగా ఉండేదట. 1981 నుంచి ఆదాయ పన్ను 60% ఉండేది. అంటే 81లో అది 2015కి 30% తగ్గిందని చెప్పేసి వెల్లడించడం జరిగింది ఐఎంఎఫ్. సో విషయం ఇది, ఐఎంఎఫ్ ఏం వెల్లడించిందంటే ఆర్థిక అసమానత గురించి వెల్లడించింది ఐఎంఎఫ్. సో ఇది విషయం. సో దీన్ని ఎక్కడ యాడ్ చేసుకుంటారంటే మనకు ఎకనామీలో, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చూడాల్సి వస్తుంది. రిలీజ్ చేసింది అంతర్జాతీయ సంస్థ కాబట్టి ఈ పాయింట్ను ఎకనామీలో యాడ్ చేసుకోండి. ఎకనామీలో ద్రవ్యోల్బణం అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది కదా, అందులో ఈ పాయింట్ని యాడ్, ఈ స్లైడ్లో మొత్తం స్లైడ్లో ఉండే మొత్తం పాయింట్ని యాడ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే నేను మెయిన్ పాయింట్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇటీవల 4000 నాటి ఆయుధాలు ఎక్కడ లభించాయి, 4000 నాటి ఆయుధాలు ఎక్కడ లభించాయి, ఇటీవల ఎక్కడ లభించాయంటే స్విట్జర్లాండ్లోని ఆల్ ఫోర్స్ పర్వతాల్లో లభించడం జరిగింది. ఆల్ ఫోర్స్ పర్వతాల్లో 8800 ఎత్తున ఇవి లభించాయి. సో ఈ గుహను 2011లో కనుగొన్నారు. 2012 నుంచి త్రవ్వకాలు ప్రారంభించారు. సో అక్కడ కూర్చే విపరీతమైన మంచుకు 2012 ప్రారంభిస్తే తవ్వకాలు ఇప్పుడు 2017లో పూర్తయ్యాయి. సో ఇక్కడ 4000 ఏళ్ళ నాటి ఆయుధాలు లభించాయి ఈ ఆల్ఫోల్స్ పర్వతాల్లో. సో ఈ వీటి యొక్క వయసు 1800 నుంచి 2000 ఏళ్ళ నాటి అని చెప్పేసి శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఒక విషయం ఏంటంటే ఒక వస్తువు కానీ లేదా ఒక బండరాయి కానీ ఏదైనా కానీ ఒక వస్తువు యొక్క ఒక చెట్టు కూడా కావచ్చు వాటి యొక్క వయసుని కనుక్కోనంటే C14 ద్వారా కనుక్కోవడం జరుగుతారు. C14 లేదా యురేనియం 298 ద్వారా కనుగొనడం జరుగుతుంది. సో ఈ రెండు పద్ధతుల ద్వారా ఒక శిలాజల వయసు లేకపోతే ఒక చెట్టు యొక్క వయసు కనుక్కోనంటే రెండే పద్ధతులు, ఒకటి C14 రెండోది యురేనియం 298 ద్వారా కనుగొనడం జరుగుతుంది. ఈ C14 కార్బన్ డెంటింగ్ ద్వారా, కార్బన్ డెంటింగ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఒక శిలాజల వయసు కనుక్కోనంటే ఒకటి కార్బన్ డెంటింగ్ లేదా యురేనియం 298 ద్వారా కనుగొనడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మనకు ఇంపార్టెంట్, ఈ పాయింట్ని హిస్టరీలో కలుపుకోవచ్చు. ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ఏ జాబితాను రూపొందించింది? సో జన్యువుల గురించి ఎడిన్బర్గ్ యూనివర్సిటీ జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, ఐరోపాలో 600,000 కంటే ఎక్కువ మంది సంబంధించిన జన్యులను సేకరించి వీరు ఎడిన్బర్గ్ యూనివర్సిటీ వారు పరిశోధన చేశారు. విషయం ఏంటంటే ఎవరైతే ఎక్కువ చదువుతారో వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారట. సో ఎడిన్బర్గ్ యూనివర్సిటీ వాళ్ళు దేని గురించి పరిశోధన చేశారంటే జన్యుల గురించి పరిశోధన చేశారు. ఇందులో ఎవరైతే ఎక్కువ మంది ఎక్కువ చదువుతారో వాళ్ళు ఎక్కువ బతుకుతారని చెప్పేసి వీరి పరిశోధనలో వెల్లడించారు. వీరి పరిస్థితుల్లో ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా బయటపడ్డాయి, అవి ఏంటో చూసుకుందాం. ప్రతిరోజు ఒక సిగరెట్ ప్యాకెట్ కాల్చే వారి జీవితకాలం మొత్తంగా 7 ఏళ్ల పాటు తగ్గుతుందన్నమాట. ఒక వ్యక్తి ఒక సిగరెట్ ప్యాకెట్ కనుక ఒక రోజు కథం చేస్తే అతను 7 సంవత్సరాల వయసు తగ్గుతుందని చెప్పేసి వీళ్ళు వెల్లడించడం జరిగింది ఎడిన్బర్గ్ యూనివర్సిటీ వారు. అధిక బరువున్న వారు 1 కిలో బరువు తగ్గించుకుంటే జీవిత
వాళ్ళ జీవిత కాలాన్ని 2 నెలలు పొడిగించుకోవచ్చు అని చెప్పేసి వీరు వెల్లడించారు. శరీరంలో అధిక కొవ్వుతో పాటు చక్కెర వ్యాధితో ముడిపడిన ఆయా అంశాలు జీవితకాలంపై దుష్ప్రభావం చూపుతాయని చెప్పేసి వీళ్ళు వెల్లడించడం జరిగింది. రక్తంలో అధిక కొలెస్ట్రాల్కు కారణమయ్యే జన్యు కారణంగా 8 నెలల మేర ఆయుష్ తగ్గిపోతుందని చెప్పేసి వీరు వెల్లడించడం జరిగింది. సో వీరేంటంటే ఎడిన్బర్గ్ ఇన్స్టిట్యూట్ వారు జన్యుల గురించి వీరు రీసెర్చ్ చేయడం జరిగింది. ఏ దేశాల్లో అంటే ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, ఐరోపాల్లో 6 లక్షల మంది యొక్క జన్యులు సేకరించి వీరు పరిశీలన చేయడం జరిగింది. ఎక్కువ ఎదుగుకుంటే వాళ్ళు ఎక్కువ కాలం పడతారని చెప్పేసి ఇందులో వెల్లడించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు, ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 16, ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 16 అంటే ఈ రోజు అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఒక చిన్న రిపోర్ట్, ఇదంతా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాల్సి వస్తుంది. ఇదంతా మీరు ఎకనామిక్ లో పేదరికం అనే ఒక టాపిక్ ఉంటుంది, అందులో ఈ స్లైడ్ మొత్తం రాసుకోండి. ఇది అఫీషియల్ రిపోర్ట్. దేశవ్యాప్తంగా అల్పబరువుతో బాధపడుతున్న జిల్లాలు వచ్చేసి మొత్తం ఎంత అంటే 113. 113 జిల్లాలు దేశవ్యాప్తంగా అల్పబరువుతో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా అల్పబరువుతో బాధపడుతున్న వారి శాతం వచ్చేసి 38.45%. 38.45% మంది దేశవ్యాప్తంగా అల్పబరువుతో బాధపడుతున్నారు. ఇందులో తెలంగాణలో అయితే 5 లోపు చిన్నారులో చూసినట్టయితే తెలంగాణలో చూసినట్టయితే 28.1%. ఇందులో తెలంగాణలో అత్యధికంగా ఏ జిల్లాలో అల్పబరువుతో బాధపడుతున్నారంటే ఆదిలాబాద్లో అత్యధికంగా అల్పబరువుతో బాధపడుతున్నారు. ఎంత అంటే 38.3% మంది చిన్నారులు అల్పబరువుతో బాధపడుతున్నారు ఆదిలాబాద్లో. 2వ స్థానంలో హైదరాబాద్ ఉంది. చివరి స్థానంలో వరంగల్ ఉంది. తెలంగాణలో ప్రసవాలు పట్టణాల్లో అయితే 99.5% మేర ప్రసవాలు జరుగుతున్నాయి పట్టణాల్లో ఆసుపత్రుల్లో. అయితే గ్రామీణ ఆసుపత్రుల్లో ప్రసవాలు 87.3% జరుగుతున్నాయి. ఇదంతా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాల్సి వస్తుంది. ఎకనామీలో ఈ పాయింట్ ని యాడ్ చేసుకుని కంపల్సరీ, ఎందుకంటే ఇది అఫీషియల్ రిపోర్ట్ కాబట్టి. ఇటీవల ఏ దేశాల మధ్య ఆయుధాల ఒప్పందం చేసుకున్నాయి ఇటీవల ఏ దేశాలు ఆయుధాల ఒప్పందం చేసుకున్నాయి అమెరికా, సౌదీ అరేబియా మధ్య $15 బిలియన్ ఒప్పందం జరిగింది. అంటే అమెరికా నుంచి సౌదీ అరేబియా ఈ వెపన్స్ కొనుగోలు చేస్తుంది. లాక్ హిడ్ మార్టిన్ అనే సంస్థ ఈ ఆయుధాలను తయారు చేస్తుంది. సో ఈ సంస్థ నుంచి సౌదీ అరేబియా వాళ్ళు ఈ వెపన్స్ కొనుగోలు చేయడం జరుగుతుంది. మొత్తం దీని యొక్క విలువ వచ్చేసి $15 బిలియన్. సో ఫస్ట్ ఎవరు కొనుగోలు చేశారంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొనుగోలు చేశారు. తర్వాత 2వ దేశం వచ్చేసి సౌదీ అరేబియా. ఐరోపా సమాఖ్య, యూరోపియన్ యూనియన్ అంటారు ఇంగ్లీష్ లో, దీని యొక్క అధ్యక్షుడు ఎవరు? సో ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ దేశ అధ్యక్షుడు మన దేశాన్ని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా మన ఢిల్లీలో మీట్ అవడం జరిగింది. ఇద్దరు కలిసి మన భారత ప్రధాని మరియు ఈయు అధ్యక్షుడు కలిసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ హౌస్ లో. సో ఈయు అధ్యక్షుడు వచ్చేసి డొనాల్డ్ టస్క్. దాంతోపాటు ఐరోపా కమిషన్ కూడా విజయం జరిగింది. ఐరోపా కమిషన్ అధ్యక్షుడు వచ్చేసి జిన్ క్లాడ్ జాకర్. సో ఐరోపా కమిషన్ అధ్యక్షుడు వచ్చేసి జిన్ క్లాడ్ కూడా మన భారతదేశాన్ని విజయ చేశారు. సో ఈ అధ్యక్షుడు 2, ఐరోపా కమిషన్ అధ్యక్షుడు కూడా ఇద్దరు కలిసి మన భారత్ని విజయ చేశారు. ఇందులో భాగంగా ఉగ్రవాదానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి వీరు ఒప్పందం చేసుకున్నారు. నెక్స్ట్
ఏ దేశ రాజు రష్యాను సందర్శించారు? సో సౌదీ అరేబియా రాజు రష్యాను సందర్శించారు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, సౌదీ అరేబియా చరిత్రలో మొట్టమొదటిసారిగా రష్యాను సందర్శించిన మొదటి రాజు ఎవరంటే, సల్మాన్ బిన్ అబ్దుల్లా జీజ్. సల్మాన్ బిన్ అబ్దుల్లా జీజ్ అనే రాజు రష్యాను సందర్శించారు. ఇది సౌదీ అరేబియాల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రష్యాను సందర్శించడం మొదటిసారి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బన్వరిలాల్ పురోహిత్. బన్వరిలాల్ పురోహిత్ తమిళనాడుకు గవర్నర్ గా నియమితులయ్యారు కొత్తగా. అంతకు ముందు ఉన్నారంటే సిహెచ్ విద్యాసాగర్ రావు. ఈయన మన తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన జన్మస్థానం వచ్చేసి సిరిసిల్ల, సిహెచ్ విద్యాసాగర్ రావుది. సో ఇంతకు ముందు విద్యాసాగర్ ఉండేవారు, ఇప్పుడు బన్వరిలాల్ పురోహిత్ కొత్తగా నియమితులని చెప్పి చెప్పుకోవచ్చు తమిళనాడుకి. నెక్స్ట్ చిటూరి సాయిగుండం అనేది పృథ్వీరాజ్. సో చిటూరి సాయిగుండం అనేది సాయి పృథ్వీరాజ్. ఈయనకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కింది. ఎందుకు దక్కిందంటే, భారతదేశంలో తపాల వ్యవస్థ ఏర్పడి 163 సంవత్సరాలు అవుతుంది. 163 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ పృథ్వీరాజ్ ఏం చేసిందంటే, 16,300 పోస్ట్ కార్డులను ఒక వరుసలో పెట్టి ప్రదర్శించారు. సో అందుకు గాను ఈయనకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కింది. ఈయన తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన మిర్యాలగూడలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇటీవల ప్రమాదానికి గురైన భారత జలాంతర్గామి పేరేమిటి? ఐఎన్ఎస్ చక్రా. ఈ ఐఎన్ఎస్ చక్రా విశాఖపట్నం షిప్ యార్డ్ లో ప్రమాదానికి గురైంది. ఇది 2012లో భారత నేవీలో చేరింది. ఇది రష్యాకు సంబంధించింది. ఇది మనం రష్యా నుంచి కొనుగోలు చేయలేదు, రష్యా నుంచి లీజు తీసుకున్నాం. రష్యా దీని పేరు అంకులట్టు. ఇది ఏంటంటే, ఇది కేవలం అణుశక్త మాత్రమే పనిచేస్తుంది, దీంట్లో అణువస్త్రాలు ఉండవు. ఇది అత్యంత రహస్యంగా ప్రయాణించి శత్రునౌకను ముంచివేస్తుంది. దాంతోపాటు భూమిలో కూడా లక్ష్యాన్ని ఛేదిస్తుంది ఐఎన్ఎస్ చక్రా ఇది. సో ఇది ఇలాంటి ప్రపంచంలో 2 దేశాలకు మాత్రమే ఉన్నాయి, ఒకటి అమెరికాకు, రెండవది రష్యాకు. సో ఇది రష్యా నుంచి మనం లీజ్ తీసుకోవడం జరిగింది 2012లో. దాని రష్యా దీని పేరు ఏంటంటే అంకులట్టు. సో మన దేశంలో మాత్రం దీని పేరు ఏంటంటే ఐఎన్ఎస్ చక్రా. ఇది మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రసాయన శాస్త్రంలో నోబెల్ విజేతల పేరేమిటి? సో మనకి ఏంటంటే, ప్రతి ఇయర్ నోబెల్ అవార్డ్స్ అక్టోబర్ లో అనౌన్స్మెంట్ చేస్తారు, కానీ ఇచ్చేది మాత్రం డిసెంబర్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ నోబెల్ అవార్డ్స్ ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. ఇది 6 రంగాల్లో ఇస్తారు. ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ మెడికల్, లిటరేచర్, పీస్, అండ్ నెక్స్ట్ ఎకనామిక్స్. వీటిలో మాత్రమే నోబెల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఏం ఇచ్చారంటే, మెడికల్ దాంట్లో ఇచ్చారు, ఫిజిక్స్ దాంట్లో ఇచ్చారు, ఇప్పుడు కెమిస్ట్రీలో ఇస్తున్నారు. సో వచ్చిన తర్వాత ఒక వీడియో సెపరేట్ వీడియో చేస్తా నోబెల్ అవార్డ్స్ ని, దాంట్లో మాడుకుందాం. సో ఇప్పుడు మాత్రం పేరు గుర్తుంచుకోండి, కెమిస్ట్రీలో మాత్రం జాక్వేస్ డూప్చెట్, జోచిమ్ ఫ్రాంక్, అండ్ నెక్స్ట్ రిచర్డ్ హెండ్రన్స్. సో ఎందుకు ఇచ్చారంటే, వీరికి సొల్యూషన్ లోని బయో మాలిక్యూల్స్ హై రెజల్యూషన్ స్ట్రక్చర్ నిర్ధారణ కోసం వీరు క్రయో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ను ఈ ముగ్గురు డెవలప్మెంట్ చేశారు. దేనికోసం అంటే, క్రయో ఎలక్ట్రానిక్ స్కోప్ ను వీళ్ళు డెవలప్మెంట్ చేశారు. దేనికోసం అంటే, సొల్యూషన్ దగ్గర దానికోసం బయోమాలిక్యులర్స్ హై రెజల్యూషన్ స్ట్రక్చర్ నిర్ధారణ అన్నమాట. సో బయోమాలిక్యులర్ హై రెజల్యూషన్ స్ట్రక్చర్ దీనికోసం ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ను రూపొందించారు ఈ ముగ్గురు అని చెప్పుకోవచ్చు. ఇది
అండ్ నెక్స్ట్ విదేశాల నుంచి జమలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది. సో ఇది క్వశ్చన్ ఏంటంటే విదేశాల నుంచి జమలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే ఎన్ఆర్ఐస్ ఉంటాయి కదా, ఎన్ఆర్ఐస్ వారు వారి సొంత దేశానికి అమౌంట్ పంపిస్తారుగా, అలా ఏ దేశం అగ్రస్థానంలో ఉందని చెప్పి క్వశ్చన్ అనమాట. అది మన భారతే ఉంది. సో 2017లో 67 బిలియన్ డాలర్లు భారత్ అందుకుందనమాట, దాదాపు 4.22 లక్షలు అనమాట. దీన్ని ప్రపంచ బ్యాంకు తెలియజేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం ఈ విదేశీ జమలో. మన స్థానంలో తర్వాత స్థానంలో చైనా ఉంది 61 బిలియన్ డాలర్లతో, 3rd స్థానంలో ఫిలిపీన్స్ ఉంది 33 బిలియన్ డాలర్లతో, మెక్సికో 4th స్థానంలో ఉంది, నైజీరియా 5th స్థానంలో ఉంది. సో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ సబ్మిట్ 2017 ఇక్కడ జరగబోతుంది. ఇది హైదరాబాద్ లో జరగబోతుంది. ఇది నవంబర్ 9 నుంచి 30 జరుగుతుంది. దీనికి ట్రంప్ కుమార్తె వస్తుంది, నెక్స్ట్ ట్రంప్ కూడా వస్తుండు, నెక్స్ట్ మన నరేంద్ర మోడీ కూడా వస్తుండు. ఈ సదస్సుకి 160 దేశాల నుంచి 60,000 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ డిప్యూటీ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు, డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి డిప్యూటీ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారంటే సౌమ్య, ఈమె ఎవరో కాదు మన ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు కదా, ఎంఎస్ స్వామినాథన్ వాళ్ళ కూతురు ఈమె. ఈమె ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ కి డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు చెన్నైలోని జాతీయ క్షయ పరిస్థితి సంస్థలో డైరెక్టర్ గా పనిచేశారు. నెక్స్ట్ అత్యధికంగా తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్న రాష్ట్రం, సో మనకి ఇంపార్టెంట్ అత్యధికంగా తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్న రాష్ట్రం ఏదంటే యూపీ. ఇది కేంద్ర హోంశాఖ నివేదికను విడుదల చేసింది అనమాట. ఇది అఫీషియల్ రిపోర్ట్, ఇది కేంద్ర హోంశాఖ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది తుపాకీ లైసెన్స్ పైన. అందులో యూపీ ఫస్ట్ ఉంది, 12.77 లక్షల తుపాకీలు లైసెన్స్ కలిగి ఉన్నారు యూపీలో. భారతదేశంలో అత్యధికంగా తుపాకీ లైసెన్స్ ఏ రాష్ట్రంలో కలిగి ఉన్నారంటే యూపీ అని చెప్పుకోవచ్చు. ఎంత అంటే 12,77,000 తుపాకీలు లైసెన్స్ కలిగి ఉన్నాయి. తర్వాత జమ్మూ కాశ్మీర్ వస్తుంది, ఎంత అంటే 369,000 మంది లైసెన్స్ కలిగి ఉన్నారు. తర్వాత 3rd స్థానంలో పంజాబ్, 4th స్థానంలో మధ్యప్రదేశ్, 5th స్థానంలో హర్యానా, 6th స్థానంలో రాజస్థాన్, 7th స్థానంలో కర్ణాటక, 8th స్థానంలో మహారాష్ట్ర. సో మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని లైసెన్స్ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నాయంటే 33.69 లక్షల తుపాకీలు భారతదేశంలో లైసెన్స్ కలిగి ఉన్నాయి. ఇది కేంద్ర హోంశాఖ ఇచ్చిన అధికారిక ప్రకటన. సో దేశవ్యాప్తంగా ఏంటంటే 33.69 లక్షల మంది లైసెన్స్ కలిగిన తుపాకీలు కలిగి ఉన్నారు. అందులో అత్యధికంగా ఏ రాష్ట్రం అంటే యూపీ, సెకండ్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. ఇందులో మన 2 రాష్ట్రాలు లేవు. అంతర్జాల వేధింపుల వీధంలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? భారత్. ఆన్లైన్ హరాస్మెంట్ లో ఏ దేశం మొదటి స్థానంలో ఉందంటే మన దేశమే ఉంది. మొత్తం ఇది ఆసియా పసిఫిక్ దేశాలు చూసినట్టయితే మన దేశమే ముందుంది. ఏ సంస్థ సర్వే నిర్వహించిందంటే నార్టన్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ప్రతి 10 మందిలో ఆన్లైన్ లో 8 మంది హరాస్మెంట్ గురవుతారని చెప్పేసి ఈ నాటకన సంస్థ తన నివేదికలు వెల్లడించింది. దుర్భాషలు ఆడడం, అవమానించడం లాంటివి ఎక్కువ ఉన్నట్టని చెప్పేసి ఈ సర్వే పేర్కొంది. సాహిత్య రంగంలో 2017 గాను నోబెల్ అవార్డు ఎవరికి లభించింది? కజో ఇషిగురో. ఈమె జపాన్ లోని నాగాసాకి ప్రాంతానికి చెందింది. ఈమె 1954 నవంబర్ 8 జన్మించారు. ఈమె ది రిమైన్స్ ఆఫ్ ది డే అనే నవలకు గాను ఈమె 2017 గాను నోబెల్ సాహిత్య రంగంలో అవార్డుల దక్కించుకున్నారు. నెక్స్ట్ ఏ విటమిన్, ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనకు నోబెల్ అవార్డ్స్ ఉన్నాయి కదా, సో నోబెల్ అవార్డు సాహిత్య రంగానికి వస్తే ఆమె ఏ ప్రాంతానికి సంబంధించింది, ఆమె ఏ రచనకు గాను అవార్డు లభించింది? ఆ రచన మనకి ఇంపార్టెంట్, దేశం కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ విటమిన్ తో ఉపశానికి చెక్ పెట్టొచ్చు?
విటమిన్ డి తో. సో ఈ విటమిన్ డి తో ఉపశానికి చెక్ పెట్టచ్చని చెప్పేసి లండన్ లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. విటమిన్ డి తో ఉపశానికి 30 నుంచి 50 శాతం మేర ఉపశానికి చెక్ పెట్టచ్చని చెప్పేసి వీరు తెలియజేశారు. సో ఈ పాయింట్ని మీరు ఎక్కడ యాడ్ చేసుకోండి అంటే మనకు బయాలజీలో విటమిన్లు అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది, దాంట్లో ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి. సో ఉపశానికి విటమిన్ డితో దాదాపు 30 నుంచి 50 శాతం మేర చెక్ పెట్టని చెప్పేసి క్వీన్ మేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలియజేశారని చెప్పేసి అక్కడ యాడ్ చేసుకోండి బయాలజీలో విటమిన్ అనే టాపిక్లో. అండ్ నెక్స్ట్ క్షయ చికిత్సకు కేంద్ర ప్రభుత్వం తీరున్న ఔషధం పేరేమిటి? క్షయ చికిత్సకు కేంద్ర ప్రభుత్వం తీరున్న ఔషధం పేరేమిటి? సో ఇది మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ క్షయకు ఔషధాన్ని కేంద్ర ప్రభుత్వం తెస్తుంది, ఎందుకంటే ఇది అఫీషియల్ కాబట్టి. సో మనకి పేరు ఇంపార్టెంట్, డైలా మనీడ్. ఇంతకుముందు 2016 సంవత్సరంలో బెడా క్విలైన్, ఇంతకుముందేమో 2016లో బెడా క్విలైన్, ఇప్పుడు మాత్రం 2015లో మాత్రం డెలా మనీడ్. సో ఈ రెండు ఔషధాలు కూడా చే చికిత్సకు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా రిలీజ్ చేసిన ఔషధం పేరు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ కూడా ఎక్కడ యాడ్ చేసుకోండి అంటే మనకు బయాలజీలో వ్యాధులు అని చెప్పి టాపిక్ వస్తుంది, అందులో యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ రిలీజ్ చేసిన ఔషధం కాబట్టి. నెక్స్ట్ దేశంలోనే అతిపెద్ద నెఫ్రాలజీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఇది తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు, తెలంగాణలో హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు, హైదరాబాద్ లోని నిమ్స్ లో ఏర్పాటు చేయబోతున్నారు, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది పంజాగుట్ లో ఉంటుంది. నెఫ్రాలజీ అంటే మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం చెప్పుకోవచ్చు. ఇది దేశంలోని అతిపెద్ద కేంద్రాన్ని నిమ్స్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కూడా మనకు బయాలజీ వస్తుంది, అక్కడ యాడ్ చేసుకోండి, వ్యాధి టాపిక్ లో వస్తుంది, అక్కడ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ లో మోస్ట్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ ఈ రోజు మొత్తం బయాలజీలో వచ్చాయి, 4 స్లైడ్లు, అవన్నీ కూడా బయాలజీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మొదటి రాష్ట్రం ఏది? తెలంగాణ. తెలంగాణలో 1 సంవత్సరానికి 7,000 నుంచి 9,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. సో దేశంలోనే మొట్టమొదటి స్థానం సోలార్ ఉత్పత్తిలో ఏ రాష్ట్రం అంటే తెలంగాణ అని చెప్పుకోవచ్చు. దేశంలో మెట్రో రైల్ ప్రాజెక్టులు ఎన్ని? దేశంలో మెట్రో రైల్ ప్రాజెక్టులు ఎన్ని అంటే ఓవరాల్ గా కంప్లీట్ అయినాయి 9, ఇంకా కన్స్ట్రక్ట్ లో ఉన్నాయి మాత్రం 6. సో ఆ 9 ఏంటో చూద్దామా. దేశంలో మొత్తం 9 మెట్రో ప్రాజెక్టులు అనుకున్నాం కదా, 6 కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కదా, అవి ఏంటో చూద్దాం ఒకసారి. 9 ఏంటో మాత్రం అవి చూద్దాం. 9 కలకత్తా, ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్, ముంబై, జైపూరు, చెన్నై, కొచ్చి, లక్నో. ఈ 9 నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తయిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే దేశంలో మొట్టమొదటి మెట్రో రైల్ నగరం ఏదంటే కోల్కతా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ సొరంగం నుంచి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఉంటుంది, దేశంలో సొరంగం నుంచి మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఉన్న ఏకైక నగరం ఏదంటే కోల్కతా అని చెప్పుకోవచ్చు. మిగతా 6 అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, అవి ఏంటంటే 1 హైదరాబాద్, నోయిడా, గజియాబాద్, నవీ ముంబై, నాగ్పూర్, కాన్పూర్. ఇక్కడ ఒక విషయం గమనించాలి, అత్యధికంగా మెట్రో రైలు కలిగి ఉన్న రాష్ట్రం ఏదంటే యూపీ అని చెప్పుకోవచ్చు. యూపీకి మొత్తం 3 శాంక్షన్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్నోలో ఒకటి ఉంది, దాంతోపాటు నోయిడాలో ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నోయిడా పాటు కాన్పూర్ లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ లో మాత్రం 2 ఉన్నాయి, ఏంటంటే కాన్పూర్ నోయిడా, ఇది యూపీ బిలాంగ్స్ టు, ముంబైలో 2 ఉన్నాయి. సో ఇది మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి. ఇంకో విషయం చెప్పండి, మన దేశంలో హై స్పీడ్ రైలు వేయబోతున్నారు. హై స్పీడ్ రైలు అదేంటంటే నాగ్పూర్ టు
ముంబై వేస్తారంట హై స్పీడ్ రైలు జపాన్ సహకారంతో 2020 వరకు దీన్ని ఏర్పాటు చేస్తారంట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హై స్పీడ్ అంటే గుర్తొచ్చింది, దేశంలోనే హై స్పీడ్ రైలు ఎక్కడ ఉందంటే అది వేయబోతున్న 2020 కి ఏ మార్గంలో అంటే నాగ్పూర్ టు ముంబై అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రపంచంలోనే హై స్పీడ్ లో రైలు ఎక్కడ ఉందంటే చైనా అని చెప్పుకోవచ్చు. చైనాలో ఒక గంటకి 350 కిలోమీటర్లు నడుస్తుంది, కేఎంపీఎస్తో నడుస్తుంది పర్ అవర్ కి. సో ఇది చైనాలోని బీజింగ్ నుంచి షాంఘై మధ్య నడుస్తుంది, రెండు పట్టణాల మధ్య నడుస్తుంది, గంటకి 350 కిలోమీటర్లు నడుస్తుంది. ఇదే ప్రపంచంలో హైయెస్ట్ హై స్పీడ్ రైలు. ఇది తర్వాత రెండు స్థానంలో జపాన్ ఉంది. నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ యొక్క ర్యాంకింగ్ ఎంత? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ యొక్క ర్యాంకింగ్ ఎంత అంటే 7 అని చెప్పుకోవచ్చు. అంతకుముందు ఏంటంటే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ 2014 నుంచి 2017 మధ్య ఆర్థిక వ్యవస్థ చూస్తే 5.7% ఆర్థిక వృద్ధి పడిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే దేశ అవసరాల కోసం అధికంగా డబ్బు వెచ్చిస్తున్న దేశాల్లో భారత్ యొక్క స్థానం ఎంత అంటే 23వ స్థానం. అయితే దేశంలోని సంపద 53 శాతం సంపద 1% ధనవంతుల వద్ద ఉందని చెప్పేసి లేటెస్ట్ కేంద్రం ఒక సర్వే వెల్లడించింది. దాంట్లో ఇవి పేర్కొంది. దాంతో పాటు ఏంటంటే సమ్మిళిత వృద్ధి ఆర్థికాభివృద్ధిలో వర్తమాన దేశాల్లో మొత్తం 79 దేశాలు ఉంటే 60వ స్థానంలో ఉంది. అంటే అత్యధికంగా వెనుకబడిందని చెప్పుకోవచ్చు. సమ్మిళిత వృద్ధి ఆర్థికాభివృద్ధిలో మాత్రం మన దేశం 60వ స్థానంలో ఉంది మొత్తం 79 దేశాల్లో తీసుకుంటే. సో ఇందులో అత్యధిక వెనుకబడిందని చెప్పుకోవచ్చు మన దేశం. నెక్స్ట్ ఆధారిత తొలి ఎయిర్పోర్ట్ ఏది అంటే ఇంకా చేయలేదు, దీన్ని చేయబోతున్నారు అనమాట. అంటే ఎయిర్పోర్ట్ లో ఎంట్రీ ఏంటంటే ఆధార్ కార్డు ఉంటే ఎంట్రీ చేస్తారంటే, అంటే మరి విదేశీలకు మాత్రం ఏం చేస్తారు చూడాలి, అంటే వాళ్ళకు విదేశీలకు పాస్పోర్ట్ ఉంటే చూస్తారు కావచ్చు, కానీ మన దేశ వాసులకు మాత్రం ఆధార్ కార్డు ఉంటేనే అలో చేస్తారట. ఆధారిత బయోమెట్రిక్ చేస్తారట. ఇది బెంగళూరులో ఏమవుతున్నారు, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఏమవుతున్నారు, 2018 మార్చి నుంచి దీన్ని ప్రారంభించబోతున్నారు, చూడాలి. నెక్స్ట్ వజ్ర స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి? వజ్ర స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వజ్ర స్కీమ్ యొక్క అప్డేషన్ చూద్దాం. విస్టింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్ ఇదేంటంటే పరిశోధన అభివృద్ధిని ప్రోత్సహించడమే వజ్ర స్కీమ్ యొక్క ఉద్దేశం. దీని యొక్క అప్డేషన్ వచ్చేసి విస్టింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్. అయితే దీంట్లో శాస్త్రవేత్తల కోసం ఒక ఎగ్జామ్ పెడుతున్నారంట. దీనికి 1000 మంది రిక్రూట్ చేసుకుంటారు. దీని ఈ వజ్రలోకి ఈ 3 నెలలో రిక్రూట్ చేసుకుంటారట. వాళ్ళకు 1000 మంది కావాలంటే శాస్త్రవేత్తలు. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే పరిశోధన అభివృద్ధిని మాత్రం ప్రోత్సహించాలని చెప్పేసి గుర్తుంచుకోండి. 2017 సంవత్సరం గాను ఆర్థిక రంగంలో నోబెల్ అవార్డు ఎవరికి లభించింది? రిచర్డ్ హెచ్ టేలర్ కి లభించడం జరిగింది. ఈయన యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఈయన బిహేవియరల్ ఎకనామిక్స్ పై ఈయన అధ్యయనం చేశారు. బిహేవియరల్ ఎకనామిక్స్ పై అధ్యయనం చేసిన గాను ఈయనకు ఆర్థిక రంగంలో నోబెల్ అవార్డు వచ్చింది. ఈయన న్యూజెర్సీలో జన్మించారు. న్యూజెర్సీలోని ఈస్ట్ ఆరెంజ్ లో జన్మించారు. సో ఇంకో విషయం ఏంటంటే మన దేశంలో మొట్టమొదటిసారిగా మన దేశంలో కాకుండా ఆసియా మొత్తంలో మొట్టమొదటిసారిగా ఎవరికి నోబెల్ అవార్డు వచ్చిందంటే ఆర్థిక రంగంలో అమర్త్య సేన్ కి వచ్చింది 1991లో.